गुरुभ्यो नमः। गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अगजाननपद्मार्कं गजाननमहर्नशं अनेकदन्तं वक्तानां एकदन्तमुपास्महे सभायै नमः। श्रीभ्रमराम्भासमेत श्रीमल्लिकार्जुनस्वामी देवालयमु ఈ దేవాలయానికి నేను 2011 ఆగస్టు 18వ తారీఖున ఈ దేవాలయంలోని శ్రీ నల్లభోజమ్మదేవి ఉపాలయంలో దేవాలయ అర్చకుడిగా నియమితుడయ్యాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవాలయంలో పూజా విధానాలు కానీ అభిషేకాలు అర్చనలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. మొదట నేను 4 సంవత్సరాలు నల్లభోజమ్మదేవి ఆలయంలో ఉపాలయ అర్చకుడిగా చేసి తదనంతరము 2016వ సంవత్సరంలో ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అప్పటి నుండి కూడా దేవాలయంలో ఉదయం 5:30 ఓపెన్ చేసి తదనంతరము 7 గంటలకు అభిషేక కార్యక్రమం చేసుకుంటూ అర్చనలు అభిషేకాలు నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి మాసంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉత్సవాలు చేస్తూ ఉన్నాము. చైత్ర మాసంలో మొదటగా అమ్మవారి యొక్క వసంత నవరాత్రులు చేస్తాము. తదుపరి సీతారాముల కళ్యాణంతో పరిసమాప్తమవుతుంది. అనంతరము ఒక్కొక్క మాసంలో విధంగా చేసుకుంటూ ఉంటే ఇక్కడ ప్రశాస్తంగా మహాశివరాత్రి, మహాశివరాత్రి రోజున ఉదయము 4 గంటల నుంచి మొదలుకొని తదుపరి రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాల సమయంలో విశేషంగా మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం చేస్తాము. అది అయిపోయిన తర్వాత తెల్లవారుజామున దేవాలయం మూసివేసి తదుపరి మళ్ళీ 6 గంటలకు తెరిసి అర్చనలో అభిషేక కార్యక్రమాలు చేస్తాము. ఇక్కడ మహాశివరాత్రి ఏ విధంగా అయితే ఉత్సవం చేస్తామో సీతారాముల కళ్యాణము కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటాము. అలాగే ఈ తర్వాత ప్రతి మాసములో కూడా మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజున కూడా ప్రతి మాసములో స్వామివారికి రుద్ర హోమం కార్యక్రమం చేస్తూ ఉంటాము. అలాగే దేవీ శరన్నవరాత్రులు, దేవీ శరణాత్రులో అమ్మవారికి పాఠ్యమి నుంచి మొదలుకొని దశమి పర్యంతం విజయదశమి వరకు కూడా అమ్మవారిని నానా విధాలైన అలంకారాలతో అమ్మవారిని అలంకరించేసేసి కుంకుమార్చన ప్రతినిత్యం చేస్తూ పంచమి రోజున అమ్మవారికి సహస్ర కుంకుమార్చన చేసేసి దశరథ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పేసి అందరినీ కూడా కూర్చుండబెట్టి అవభృత స్నాపనం చేసేసి అమ్మవారిని యథావిధిగా పూజా కార్యక్రమం ముగిస్తాము. అలాగే సాయంత్రం షమి పూజ కార్యక్రమం చేస్తాము. ఈ విధంగా ప్రతి మాసంలో ఏ ఉత్సవం అయితే వస్తుందో ఆ ఉత్సవాన్ని దేవాలయ పాలక మండలి వారి యొక్క సహాయ సహకారంతో మేము అర్చకులను పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాము. మేము ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు చేస్తారో వారి యొక్క కోఆపరేట్ మాకు కూడా అదే విధంగా ఉంటుంది. ఇలాగే దేవాలయ అభివృద్ధికి ముందుగా చేయిస్తామని చెప్తూ ముందుకు వెళ్తూ ఉంటాము. ఇది హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అలాగే కోవిడ్ సందర్భంగా ఈ దేవాలయంలో MMS అంటే మార్క్స్ మినిమం డిస్టెన్స్ శానిటైజర్ కార్యక్రమం చేస్తూ దేవాలయానికి ముందుకు సాగిస్తూ ఉన్నాము. ఈ విధంగా దేవాలయాన్ని ముందు తీస్తూ ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు చేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.